పెరిగిన పెట్రోల్ డీజిల్ విద్యుత్ ఛార్జీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దీనివల్ల సాధారణ ప్రజలు తిండికి కూడా నోచుకొని పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి తాలూకా కన్వీనర్ పిచ్చయ్య అన్నారు. దళిత హక్కుల పోరాటాల సమితి ఆధ్వర్యంలో జేపీ భవన్లో ప్రజా సంఘాలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిచ్చయ్య మాట్లాడుతూ భూస్వామ్య పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పరిపాలకుల అసమర్థత వల్ల రైతులు పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని ఇదే విధంగా జరిగితే సామాజిక ఇతర ప్రజా సంఘాలతో కలిసి ప్రభుత్వం మెడలు వంచే విధంగా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కేసీ మున్నయ్య దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కమిటీ సభ్యుడు చిన్నయ్య దళిత హక్కుల పోరాట సమితి నియోజకవర్గ కార్యదర్శి బాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. కరెంట్ ఛార్జీలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు పోతుందా ఎన్ని నిమిషాలు వచ్చాయని తెలియక వేసిన పంటలు నష్టపెట్టుకునే రీతిలో ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రైతులకు చెందిన రైతులు పండించిన పంటల పంటలకు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు కరెంటు వస్తుందని తెలియకపోవడం వల్ల పంటలు నష్టపోయే రీతిలో ఉన్నాయి. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనే రైతులకు ఇబ్బంది కలిగించే వంట గ్యాసు విద్యుత్ తర్వాత పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి తాలూకాలో కాశీరెడ్డి కానించి కలసవాడ బీకోడరు పట్లూరు మండలాల్లో రైతులు వేసిన పంటలకు కరెంటు లేక రాత్రిపోవలు రైతులు అక్కడే పడుకొని ఎప్పుడు కరెంటు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలియక వాళ్ళు పాములు కానీ విష జంతువులకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పొందింది. ఎందుకంటే ఈరోజు నిత్యావసరమైనటువంటి నూనె ప్యాకెట్ 106